జగన్మోహన్ మచ్చపెట్టడానికి ఇది ఒక నిదర్శనం. ఈ దుర్మార్గపు సైకోకి ఆ జైల్లో ఉండొచ్చి ఎదటోళ్ళు కూడా తప్పులు చూపించాలన్న ఉద్దేశంతో సంతోషంతో ఈ దుర్మార్గపు చర్యలు తీసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి. ఒక ఆంధ్ర కోసమో దేనికోసమో చేసేది కాదు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఐటీ రంగంలో ఎంతమందికి ఉపాధి కల్పించాడు, రాష్ట్రానికి ఎన్ని రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు అన్న విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూసుకుంటే అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు కోసం ఖండిస్తూ నిరసన తెలియజేయటం నారా బ్రహ్మణి గారి భువనేశ్వరి గారి కానీ వాళ్ళు తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అని కోరుకున్నాడు. ఆ ఒక్క ఛాన్స్ ఈ 4.5 సంవత్సరాలతో అయిపోతుంది. అడిగి అది టైం దగ్గరికి వచ్చి దుర్మార్గం జనాన్ని పరిమితం చేసి జనం పిచ్చాడు కాదండి, మీరు అందరూ జనం పిచ్చాడు కాదు. ఈ పిచ్చాడి మాటల కోసం ఏదో నమ్మి ఈ ఒకసారితో చూసుకున్నట్లయితే పులివెందులు మేము కొట్టబోతున్నాం. ఈ దుర్మార్గం ప్రతిపక్షంలో ఉన్న మేమే 3 ఎమ్మెల్సీలు కొట్టాం. దుర్మార్గం మాకు లెక్క కాదు. ఒకసారి జనం చూశారు, ఆ జనం విసిగి వేసారిపోయారు. ఇంటికి పంపిస్తారు. అత్యంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఫామ్ చేస్తున్నారు. 2024లో ఈ నవంబర్ డిసెంబర్లో ముందస్తు కోరుకుంటున్నాడు. ఈ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును నేను అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ నజీర్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగబోతా ఉంది. వై నాట్ 175 ఈజీగా కొడుతున్నాం. అరే జగన్ రెడ్డి కాసుకో, నీకు దమ్ముంటే నీ పిల్ల సైకిల్ను కూడా తొక్కి బొందలు కలకపోతే ఇది తెలుగుదేశం కార్యకర్తల పౌరుషం కాదు, దెబ్బ కాదు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, ఇది నీకు మూడింది. థ్యాంక్ యూ.